అండి, ఎలా ఉన్నారు? మీ అందరికి ఎంతో యూస్ఫుల్ వీడియో ఒకటి మీ ముందుకి తీసుకొచ్చాను. ఇది అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు ఇంత మనీ మా పిల్లలు ఎలా దాచారని మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎలా దాచారు, వాళ్ళకి మనీ ఎలా వచ్చిందని మీకు కూడా డౌట్గా ఉంది కదా? అయితే ఇంక ఆలస్యం ఎందుకు, లాస్ట్ వరకు చూసేయండి. మా వారు కూడా ఈ మనీ చూసి చాలా షాక్ అయ్యారు. డిబ్బి ఓపెన్ చేస్తుంటే వాళ్ళ పిల్లలు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు దాచిన మనీ తీస్తుంటే చూడండి ఎలా చూస్తున్నారు. అసలు ఈ మనీ వీళ్ళకు ఎలా వచ్చాయి అనుకుంటున్నారు కదా? ఎలాగో కాదండి, ఇయర్ స్టార్టింగ్ నేను ఒక డిబ్బి వాళ్ళకి కొనిచ్చి చెరొక 500 ఇచ్చి ఇందులో వేసుకోమని ఫస్ట్ స్టార్ట్ చేశాను. రిమైనింగ్ మనీ అంతా కూడా వాళ్లే సంపాదించుకున్నారు. ఎలాగో తెలుసుకోండి. పిల్లలు హాలిడేస్కి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు అమ్మమ్మలు తాతలు స్నాక్స్ కొనుక్కున్నాను, ఇది తీసుకోండి అది తీసుకొని మనం వద్దని చెప్పినా సరే వాళ్ళకి బలవంతంగా తీసుకొచ్చేస్తారు కదా. ఆ మనీ జాగ్రత్తగా తీసుకొచ్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు డిబ్బీ ఓపెన్ చేసి డిబ్బీలో వేసుకునేవాళ్ళు. నెక్స్ట్ వాళ్ళ డాడీ ఇచ్చే చిన్న చిన్న అమౌంట్ కూడా అట్లీస్ట్ 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ కూడా దాచుకోవడం స్టార్ట్ చేశారు. వీళ్ళకి ఇది కష్టంగా కాదండి, చాలా ఇష్టంగా దాచుకునేవాళ్ళు. ప్రతి రూపాయి నేనేస్తా, డిబ్బీలో నేనే వేస్తానని వాళ్ళు దాచుకుంటా ఉండేవాళ్ళు. ఈ రెండింగ్కి వచ్చేసరికి నాకే అనిపించింది అసలు వీళ్ళు ఎంత సేవ్ చేశారు, ఎంత దాచుకున్నారో చూడాలని అనుకున్నాను. 20 రూపీస్ కాయిన్ చూశారు కదా, అది న్యూ 20 రూపీస్ కాయిన్ అండి. అది నాకు షాప్లో ఇచ్చారు. అయితే పిల్లలకి స్నాక్స్ కొనడానికి బేకరీకి వెళ్ళాము. బేకరీకి వెళ్ళినప్పుడు స్నాక్స్ అన్ని తీసేసుకున్నాను. నేను వాళ్ళు నాకు రిటర్న్ చేంజ్ ఇవ్వాలి. ఆ చేంజ్ ప్లేస్లో ఒక 20 రూపీస్ కాయిన్ ఇచ్చారు. అది మా పెద్ద అబ్బాయి చూశాడండి. చూసి నాకు అమ్మ కాయిన్ కావాలి అని చెప్పి తీసుకున్నాడు. ఏం చేస్తాడా ఏంటా అని అనుకున్నాను. వాడు తిన్నగా ఇంటికి వచ్చిన తర్వాత ఆ 20 రూపీస్ కాయిన్ తీసుకెళ్లి వాడు డిబ్బీలో వాడు దాచుకున్నాడు. ఇదే ఆ 20 రూపీస్ కాయిన్ అండి. ఇది న్యూ కాయిన్, రీసెంట్గా మొన్న బేకరీలో నాకు ఇచ్చారు ఈ కాయిన్. మనీ ఎంత దాచారు అనుకుంటున్నారు కదా, మీరే కౌంట్ చేసేయండి. 500 రూపీస్ 100 రూపీస్ 9 కాగితాలు దాచారండి. 200 రూపీస్ 10 దాచారు. 100 రూపీస్ 7, 50 రూపీస్ 5, నెక్స్ట్ 20 రూపీస్ కాయిన్ 1, 20 రూపీస్ నోట్స్ 4, 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ. ప్రతి రూపాయి కూడా వాళ్ళు దాచుకుంటాం స్టార్ట్ చేశారండి. అంటే వాళ్ళ డాడీ దగ్గర తీసుకుని డిబ్బీలో వేసుకున్నాడు, లేదంటే ఎవరైనా వచ్చింది జాగ్రత్తగా తెచ్చుకొని డిబ్బీలో వేసుకోవడం. అలాగా వాళ్ళు ప్రతిదీ కూడా ఏమైనా కొనుక్కోనరా బాబు అంటే ఎందుకమ్మా నేను దాచుకుంటానని కొనుక్కోవడం కూడా మానేసేవాళ్ళు. అంటే వాళ్ళు కొనుక్కోకపోయినా మనం స్నాక్స్ అన్ని మనం ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టుకుంటాం కదా. సో వాళ్ళకి ఇచ్చిన మనీని వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలి అనే ఒకటి వాళ్ళకి అలవాటు అవుతుంది అనే ఒక చిన్న ఒపీనియన్తో ఇలా మనీ అనేది దాపించడం అనేది స్టార్ట్ చేశానండి. ఫైనల్గా వాళ్ళు 7,800 చేంజ్ దాచుకున్నారండి. వాళ్ళిద్దరిని తీసుకొని డీమార్ట్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాగ్, లంచ్ బాక్సెస్, ఎరేజర్స్, పెన్సిల్స్, బుక్స్, 1 ఇయర్కి వాళ్ళకి కంప్లీట్గా కావాల్సిన ప్రతి ఒక్కటి కొనిచ్చి తీసుకొద్దాం అనుకుంటున్నాం. వాళ్ళ చేతులతో వాళ్ళే కొనుక్కోమని చెప్తాము. బిల్ మాత్రం వాళ్ళు దాచుకున్న మనీతోనే కడతామండి. సో దానివల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అదికాక నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా వాళ్ళు దాచుకొని మా మనీతో మేమే కొనుక్కుంటామని, ఇంకా దాచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని, ప్రతి రూపాయిని సేవ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటారని అనుకుంటున్నాము. మీరేమనుకుంటున్నారు అన్నది మీ యొక్క కామెంట్ ద్వారాగా మాకు తెలియచేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ పిల్లలకు కూడా ఎలాంటి మంచి అలవాట్లు నేర్పిస్తారని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.